చేస్తున్నటువంటి చాలా మంది మొత్తం మీద ఉరి తీయాలని ఏం మాట్లాడడం లేదు, ఇక వేరే మాట లేదు సార్. క్రూరంగా చంపిన వాళ్ళకి ఇంత భద్రతనా? ఒక వీఐపీ ఉన్నంత భద్రతనా? ఒక సీఎం ఇంత భద్రత ఇస్తారా వాళ్ళకు? ఇంత అన్యాయం చేస్తే పోలీసు వాళ్ళు కూడా ఇంత భద్రత అవసరం వాళ్ళకు? జనాలకు అప్పచెప్పండి నన్ను, జనాలకు అప్పచెప్పండి నన్ను. వాళ్ళకు ఒక అమ్మాయి ఒక అక్క ఒక చెల్లెలు లేదా? వాళ్ళు ఇంత రాక్షసులకు ఇంత భద్రతనా? ఇంత పలకాలు దిప్పాల వాళ్ళ కోసము ఎన్కౌంటర్ చేయండి పోలీసు వాళ్ళు. చెప్పండి, వరంగల్ లో రాజశేఖర రెడ్డి పీరియడ్ చేసినట్టు వరంగల్ ఇక్కడ చూడొచ్చు ఆందోళన తీవ్రతరం అవుతుంది. పోలీస్ స్టేషన్ వద్ద అందరు కూడా గుమిగూడినటువంటి పరిస్థితి, అందరూ బయటాయించినటువంటి పరిస్థితి పవన్ గారు చూడొచ్చు. ఆ ప్రియాంకా రెడ్డిని ఎవరైతే దారుణంగా హత్య చేసిందో వాళ్ళని ఉరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలి, వాళ్ళకి ఇంత భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రోడ్డు పైన బయటాయించినటువంటి దృశ్యాన్ని మనం క్లియర్ చూడొచ్చు. అయితే పోలీసులు కొద్దిసేపటి క్రితం వాళ్ళని అందరూ కూడా పోలీసు దగ్గర తరిమేసినప్పటికీ కూడా రక్షణకు ఆడపిల్లకు రక్షణ కల్పించినటువంటి పోలీసులు నిందితులకు ఎందుకు రక్షణ కల్పిస్తున్నారని చెప్పేసి స్థానికులు అంటున్నారు. 2 గంటల పాటు పోలీసులు చేసినటువంటి నిర్లక్ష్యమే ప్రియాంకా రెడ్డి ప్రాణాన్ని బలికొన్నదన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. ఒక హద్దులు పెట్టుకున్నటువంటి పోలీసులు హద్దుల రూపంలో ఆ ప్రియాంకా రెడ్డి మరణానికి కారణమయ్యారన్నటువంటిది కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం చూడొచ్చు ఈ యూనివర్సల్ పోలీసింగ్ వచ్చిన తర్వాత పోలీసింగ్ లో ఇంత సైంటిఫిక్ గా టెక్నికల్ గా వచ్చిన తర్వాత కూడా పోలీసులు ఇంకా హద్దులు అన్నటువంటి రూపంలో ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు 9 గంటల 46 నిమిషాలకు ఆమె బాధపడుతుందని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసినప్పటికీ కూడా పోలీసులు తమ పరిధిలోకి రాదు అని చెప్పేసి నిర్లక్ష్యంగా చెప్పినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. హద్దులేని కనీసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో శంషాబాద్కు వచ్చినప్పుడే వాళ్ళు ఇతర పోలీసులకు ఈ విధంగా ఒక కంప్లైంట్ వచ్చింది, మీరు మీ దగ్గర ఏదైనా రిజిస్టర్ అయిందని చెప్పేసి వాళ్ళు కమ్యూనికేషన్ చెప్పి ఉంటే కనీసం తమ బిడ్డ బతికేదని చెప్పేసి ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి విషయం కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ బయటాయించినటువంటి పరిస్థితి ఇక్కడ సార్, వాళ్ళకు మాత్రం వరణ శిక్ష చేయాలి సార్. మేము మాట్లాడలేదు, ఏ చోటుకు వేదేం లేదు, వాళ్ళ మొత్తం వరణ శిక్ష చేయాలి, వేరే ఆలోచన లేదు. మాకెప్పమండి ఆ నేరస్తులను మేము చూసుకుంటాం, మేము చేయలేదు సార్. పదే 10 నిమిషాలు చంపేస్తాం మేము, మాకు వదిలిపెట్టాను. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటికి 3 అక్కలే వరంగల్ మల్లయ్యలు సుద్దలు కూడా లేదు నిన్నని. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ప్రభుత్వానికి ఏం ఇంత కూడా చేయలేదు, తగుందా లేదా? ఎందుకు ఈ ప్రభుత్వం ఓట్లు వేసి ఇందుకే నాకు కూర్చోబెట్టింది? ఏంటి కొరకు ఎంతమంది చంపుకొచ్చింటారు ఈ ఆడపిల్లను? ఎన్కౌంటర్ తప్ప ఇంకా ఏమి లేదు. ఊరి షేకింగ్ అంటే అది పొడిగింపుడు అంటే వాడు ఈ కోర్టు నుంచి హైకోర్టు కొత్త హైకోర్టు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు బెయిల్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తాడు. ఇంకో ఇంక ఇప్పుడు వాళ్ళు హీరోలాగా ఫీల్ అవుతారు. ఏమైతే వాళ్ళకు ఎన్కౌంటర్ తప్ప లేదే లేదు. సరి అయినా ప్రియాంకా రెడ్డికి నిజమైన న్యాయం జరగాలంటే స్పాట్ ఎన్కౌంటర్ చేయాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరిలో ముక్త కంఠంతో నిందితులను ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏ విధంగా అయితే నిందితులు అక్కడ స్వప్నకు సంబంధించి ఆమె పైన యాసిడ్ దాడి జరిగినటువంటి సమయంలో నిందితులు పోలీసుల స్పాట్కి వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళ పైన పోలీసుల పైన వాళ్ళు తిరగబడ్డటువంటి సమయాన్ని కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ముక్త కంఠంతో షాద్నగర్ పట్టడం మొత్తం ఒకవైపు మన కెమెరామెన్ అల్లి చూస్తున్నాం, చూడండి మొత్తం పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున జనాలు గుమిగూడినటువంటి పరిస్థితి. ప్రియాంకా రెడ్డికి న్యాయం సరైన న్యాయం జరగాలి అంటే ఈ నిందితులను ఎన్కౌంటర్ చేయాలన్నటువంటిది ప్రధానంగా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనము క్లియర్ గా చూడొచ్చు. పోలీసులు ఒక నిందితులకు ఇంత పెద్ద ఎత్తున భారీ భద్రత కల్పించడం ఏంటని చెప్పేసి తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది. పూర్తిగా పోలీసులు చూడొచ్చు అందరూ కూడా పోలీస్ స్టేషన్లు మొత్తంలో కూడా తమ ఆధీనంలో తీసుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ మోహరించడం జరిగింది. అయితే మరి కాసేపట్లో నిందితులను ఇక్కడ నుంచి కోర్టుకు తరలిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకొని పోయేందుకు ప్రయత్నించినటువంటి ఘటనను కూడా మనం చూడొచ్చు. పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకొని పోయే ప్రయత్నం చేస్తే పోలీసులు వాళ్ళను తరిమి వేయడం జరిగింది. తరిమి వేసినా కూడా మళ్ళీ పెద్ద సంఖ్యలో జనాలు ఇక్కడ గుమిగూడినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పోలీసులందరూ కూడా అయితే రెడ్డి హత్యకు సంబంధించి ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం పైన అటు ప్రజా సంఘాలు
ప్రజలు అందరూ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే మహిళలు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తాం, ఆమెను ఏదైనా చేయాలంటే వాడి లాగులు తడవాలి అన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ప్రియాంకా రెడ్డి అనేటువంటి డాక్టర్ను ఇంత దారుణంగా హత్య చేసినప్పటికీ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వకపోవడం పైన ప్రజా సంఘాలు తీవ్రంగా అభ్యర్థిస్తున్నారు. ఇక్కడ ప్రజలనే చూడొచ్చు మనం, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమంటారు మీరు? ముఖ్యమంత్రి ఆడపిల్ల వైపు చూడాలంటేనే లాగులు తడవాలంటువంటి ముఖ్యమంత్రి కేకేఆర్ కూడా మన పందించిండు, అయితే కేసీఆర్ ప్రత్యేకంగా చర్య తీసుకుంటాడు. అయితే కేటీఆర్ చూస్తానని చెప్పాడైతే దీన్ని చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే ఇంటర్నల్ గా మాత్రం పోలీసులకు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టు పోలీసింగ్ వ్యవస్థను పూర్తిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తున్నామన్నారు. కాబట్టి ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ కి సంబంధించినటువంటి విషయాన్ని మన నిందితులను వృద్ధి చేయాలి, బహిరంగంగా వృద్ధి చేయాలి, శిక్ష బహిరంగంగా శిక్ష పడాలి నిందితులకు, బహిరంగ వృద్ధి చేయాలి. ప్రియాంక రెడ్డి హత్య కేసులో నేడు దొరికిర్రు దొంగలు, వాళ్లను జైల్లో పెట్టి మేపుతారా ఉరి తీస్తారా, కఠినంగా వాళ్లకు బహిరంగంగా శిక్ష వేయాలని ఉరి తీస్తారా లేదా మాకు అప్పగిస్తారా ఒక్కటే మాట చెప్పాలని నేడు ఈ రోజు నేను తెలంగాణ ప్రభుత్వానికి కోరుకుంటున్నాను. పోలీస్ వ్యవస్థ మరి వాళ్ళను జైల్లో పెట్టి మరి గడ్డిలా మేపి మరి 3 నెలల తర్వాత బెయిల్ వచ్చి మళ్ళీ ఇంకో అఘాయిత్యంకి వాళ్ళు పాల్పడతారా? వాళ్ళు పాల్పడొద్దు, ఇంకో వ్యక్తి ఈ యొక్క దారుణం ఇంకో ఆడపిల్లకు రావద్దు అంటే వీళ్ళను వెంటనే ఉరి తీయాలని లేదంటే ఎన్కౌంటర్ చేయాలని మా యొక్క మనవి చేసుకుంటున్నాము ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి. ఇప్పుడు తక్షణమే వాళ్ళను ఉరి తీస్తారా, ఎన్కౌంటర్ చేస్తారా? లేదు అంటే తెలంగాణ ప్రభుత్వానికి చేత కాలేదు అంటే మాకు అప్పగించమని వాళ్ళ సంగతి ఏందో మేము చూసుకుంటామని సభముఖంగా తెలంగాణ ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాను. పోలీసు వాళ్ళు వాళ్ళని భద్రత పెట్టి మేపుతున్నారు, వాళ్ళను ఎంబడ ఇరిస్తే ఈ ప్రజలకు బుద్ధి చెప్తారు. వాళ్ళకు ఈ ఇటువంటి సంఘటన మళ్ళీ ఇంకో ఆడపిల్లకు జరగవద్దు. ఈ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ బయటికి వెళ్ళినబడి ప్రజలందరూ తయారున్నారు, వాళ్ళని ముట్టడించి తీసుకపోయి వాళ్ళని కాల్చితే వెంబడే ప్రభుత్వం పందించాలి. మన కేకేఆర్ కూడా పందించుండు, మళ్ళీగా మా పిల్లలు కూడా పందించలేదు. వెంబడే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేకుంటే ప్రజలకు ఇచ్చిపెట్టమనండి, మేమే చూసుకుంటాము ప్రజలని ఆద్రేదంతో ఉన్నారు ప్రజలు కూడా అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళకి జైలుకు పంపించదు, జైల్లో పెట్టి వాళ్ళ భద్రత ఉంటుంది, వీళ్ళని పోలీసు వాళ్ళు కాపాడుకుంటున్నారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పబ్లిక్ లోపలనే జరగాలి. వాళ్ళకు మాత్రం ఉరి మాత్రం తీయాలి. ఆ కోర్టు అనేది బహిరంగంగానే పెట్టాలి, లోపల మాత్రం కోర్టు పెట్టదు, వాళ్ళని ఏ జైలుకు పంపదు. పబ్లిక్ లోపల వాళ్ళ నిందితులకు ఉరి తీసేనే వాళ్ళకి సరైన న్యాయం. కాబట్టి ఈ తెలంగాణ అందరికీ నాయకులకు అందరికీ కోరుతున్నాము న్యాయం దొరుకుతుంది. ఇంకొకరు చేయడానికి కూడా భయపడతారు. కాబట్టి ఆయన నిందితులు ఆ కోర్టు కూడా పబ్లిక్ లోపలనే కోర్టు న్యాయం పెట్టి పబ్లిక్ లోపలనే వారికి ఉరి శిక్ష చేయాలి. అందువరకు అది న్యాయం. స్మార్ట్ జడ్జిమెంట్ చేయండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ప్రజలందరూ కూడా గతంలో కూడా వరంగల్ జిల్లాలో జరిగినటువంటి ఒక అమ్మాయి పైన అఘాయిత్యం చేస్తే ముగ్గురు ఎన్కౌంటర్ చేసి చేయడం జరిగింది. అప్పుడు గతంలో జరిగింది యాసిడ్ చార్జ్ జరిగినప్పుడు కూడా ఎన్నోసార్లు ఎన్కౌంటర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేసి స్పాట్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రియాంక రెడ్డి విషయంలో ఎలాంటి నిందితులను కోర్టుకు అప్పచెప్పకుండా అవసరం అనుకుంటే మీరు తక్షణమే ఎన్కౌంటర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా లేకపోతే మీరు ప్రభుత్వాలు మీరు తప్పు చేస్తున్నట్టు, మీరు ఈ మానవ మృగాలకు తిండి పెట్టి మేపి మీరే రుసు గొలిపినట్టు ఈ సమాజం అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఈ తెలంగాణ ప్రభుత్వానికి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మానవ మృగాల మగపిల్లలందరూ ఆడపిల్లలను చూస్తే ఇష్టానుసారం వివరిస్తున్నారు. ఈ లారీ డ్రైవర్ల పైన నిజంగా వీళ్ళను క్షమించే పరిస్థితికి లేదు. ఇప్పుడు కోర్టు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కోర్టుకి అప్ప చెప్తే మేము అడ్డుకుంటాం, అవసరమంటే ప్రజాకోర్టులో తీర్పును మేమే నిర్ణయిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే వర్గ కాజీపేటలో జరిగినటువంటి ఆ మానవ మృగమైనటువంటి శ్రీనివాస రెడ్డిని ఆ రోజే హత్య చేసి ఉంటే కొత్త చట్టాలు ఎన్నో వచ్చినా, నిర్భయ చట్టాలు వచ్చినా, అభయ చట్టాలు వచ్చినా, ఇలాంటి ఎన్నో చట్టాలు వచ్చినా కానీ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి మానవ మృగాలు ఆగడాలను చర్యలు తీసుకోలేకపోతున్నా ఈ తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రియాంకారెడ్డి సంబంధించినటువంటి నిందితులను స్పాట్ల వాళ్ళను
ఎన్కౌంటర్ చేయాల్సిందిగా మాదిగ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళని బహిరంగంగా ఉరి తీయాలండి, వాళ్ళని బహిరంగంగా ఉరి తీయాలి. ప్రజలందరూ కోరుకుంటున్నారు అదే, వాళ్ళని బహిరంగంగా ఉరి తీయాలి, లేదా పెట్రోల్ పోసి తగలబెట్టాలి వాళ్ళ నలుగురిని. అంతే, దానికి మించింది ఏది లేదండి. ఇక ఎవరు క్షమించారు వాళ్ళను? నలుగురిని బహిరంగంగా ఉరి తీయాలి, పెట్రోల్ పోసి తగలబెట్టాలి బహిరంగ నరీ రోడ్లు. అట్లయితేనే ఆ ప్రియాంకకు ఆత్మశాంతి ఇస్తుందండి. ప్రజల్లో అటువంటి వాళ్లకు భయం కలగాలండి. ఇంతవరకు భయం లేదండి. మళ్ళీ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయని ఇలా చూస్తున్నారు, రేపు మర్చిపోతున్నారు. కానీ ఇది ఎల్లప్పుడూ వాళ్ళ ప్రతి ఒక్కరికి భయం ఉండాలి. ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకూడదు. ప్రియాంక గాంధీకి, ప్రియాంకకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నారు. ఇది అందరు కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి విషయం పవన్. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితులను బహిరంగంగా ఉరి తీయాలి, బహిరంగ కోర్టులో పబ్లిక్ కోర్టులో వీళ్ళని చేయాలి, పబ్లిక్ లోనే శిక్ష విధించాలి. ఏ విధంగా అయితే ప్రియాంక రెడ్డి పైన ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి నిందితులకు ఇంత భద్రత అవసరం లేదు, వాళ్లను జైల్లో పెట్టి వాళ్లను మేపడం అవసరం లేదు అనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. తీవ్రమైనటువంటి ఆగ్రహం. ఇక్కడ పోలీస్ స్టేషన్ వద్ద మాత్రం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో నిందితులను ఇక్కడ నుంచి హాస్పిటల్